నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ డెవిల్ డిసెంబర్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించను ఇప్పటికే డెవిల్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి సినిమాపై కూడా మంచి బజ్ ఉంది అయితే ఒక్క విషయంలో మాత్రం ముందు నుంచి డెవిల్ పై వివాదం నెలకొంది ఫస్ట్ డెవిల్ సినిమా బాబు బాగా బిజీ డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వంలో మొదలైంది ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా పోస్టర్ మీద నవీన్ మేడారం పేరు ఉంది కానీ ఈ మధ్య పూర్తిగా ఆయన పేరు తొలగించి దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వచ్చింది డెవిల్ కంటే ముందు అభిషేక్ పిక్చర్స్ సంస్థలో బాబు బాగా బిజీగా చేశారు నవీన్ మేడారం కానీ డెవిల్ విషయంలో మాత్రం అభిషేక్ నామా నవీన్ మధ్య ఏదో జరిగిందనే టాక్ అయితే ఉంది ఇదే విషయం మీద నవీన్ మేడారం స్పందిస్తూ డెవిల్ సినిమా తనదే అన్నట్టుగా ఓ లెటర్ రిలీజ్ చేశాడు దీనిపై అభిషేక్ నామా స్పందించాడు ఈ మధ్య కాలంలో డైరెక్టర్ను తీసేసి డైరెక్షన్ చేర్లో కూర్చున్నది మీరే కదా అని అడిగితే కావాలని ఎందుకు చేస్తాం పరిస్థితుల వల్ల అలా అయింది అయితే తీసేసినట్టు ఒప్పుకుంటున్నారా అని అడిగితే ఎందుకు తీసేస్తాం కానీ కొత్త డైరెక్టర్కి ఇంత పెద్ద ప్రాజెక్టు అప్పగించటంతో తడబడ్డాడు ఆయన హ్యాండిల్ చేయలేడు అని భావించి తాను రంగంలోకి దిగానని అన్నారు అతనికి మొదటి సినిమా అవకాశం ఇచ్చింది కూడా తానేనని అన్నాడు నేను సపోర్ట్ చేశా కాకపోతే క్యాన్వస్ పెద్దది ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు హ్యాండిల్ చేయలేడని భావించి నేను డైరెక్షన్ చేశా అని అన్నారు మరి ఇక్కడితో డెవిడ్ డైరెక్టర్ వివాదం ముగుస్తుందా లేదా అనేది చూడాలి